తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ సర్కిల్ ఆఫీసును ఏలూరు రేంజ్ డీఐజీ పి రవికుమార్ మూర్తి సమీక్షించారు. కోరుకొండ నార్త్ జోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీసులోని రికార్డులను పరిశీలించి శాంతి భద్రతలపై పటిష్టంగా ఉండాలని అధికారులను సూచించారు. ట్రాఫిక్ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిపై కూడా దృష్టి సారిస్తామన్నారు. డిసిప్లిన్ ఎలా ఉంది, తర్వాత ఎక్కడ ఏదైనా డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నాయో, సో వాటిని ఎలా ఇచ్చేయాలి, దానికి రిసోర్సెస్ ప్రాబ్లం ఉందా, స్ట్రెంత్ ప్రాబ్లం, మ్యాన్ పవర్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా చూసి సరైన పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. సో ప్రతి పోలీస్ స్టేషన్ గురించి రివ్యూ చేయడం జరిగింది. అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ప్రాబ్లమ్స్ ఎలా అధిగమించాలి ఎలా వచ్చారు కదా, జస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నారని. అది ఎలక్ట్రానిక్ ఏదో పెద్ద కేసు పెట్టుకున్నాము, లేకపోతే డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్స్ ఒక డిస్ట్రిక్ట్ లో ఒక 4 పోలీస్ స్టేషన్స్, ఓ 2 సర్కిల్ ఆఫీసెస్, డిఎస్పీ ఆఫీస్, మళ్ళీ డిస్ట్రిక్ట్, తర్వాత థియేటర్స్ డిజిటల్ సైట్స్ చేయించడం, ఎఫ్ఎం రేడియోస్ చూపించడం, దెన్ కాలేజెస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో పిల్లలు, ఎందుకంటే వాళ్ళు ఈ మధ్య విక్టిమ్స్ అవుతున్నారు. సో ఈ అవేర్నెస్ జిల్లు కూడా మేడం కూడా రివ్యూ చేశారు, చేసి ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉంది ఆ రిక్వైర్మెంట్ కూడా గుర్తించడం జరిగింది. సో చాలా త్వరలో సీసీ కెమెరాస్ అందుకే నేను అనేది మీరు ఏదో రాసుకోవాలని ఫోన్ చేస్తాను. తగ్గించడానికి ఏమేమి చర్యలు తీసుకుంటాం అవన్నీ మేడంకి, మేడం మనమే వచ్చారు కదా. సో మంచిలో మీరు లాంగ్వేజ్ డెఫినెట్ చేంజ్ హైదరాబాద్ లో ఆల్రెడీ ఎస్పీ సార్ కూడా సూచన ఇచ్చాను. ఇందులో మనం సైబర్ క్రైమ్ ని అరికట్టేదానికి అంత ఈజీ కాదు. అక్కడ ఏం స్టెప్స్ తీసుకోవాలి, అది కంట్రోల్ చేయాలంటే ఎక్కడ మేము చెక్ పోస్ట్ పెట్టుకోవాలా, గోగవరంలో మీకు పెద్ద రాసుకున్నారు, తలకపాములో ఉంటారు, పెద్ద రాసుకుంటారు, డ్రైవర్స్ కాలనీలో ఉంటారు. సో వాళ్ళపైన చేసుకోవాలి. దెన్ కేసెస్ ఏమేమి కేసెస్ రిపోర్ట్ అయినాయి రివ్యూ చేయడం జరిగింది. ఆ కేసెస్ లో ఫర్దర్ సూచనలు ఇవ్వడం జరిగింది. గుర్తించే అంశాలు పర్సనల్ గా నాకు అన్ని తెలుసు. సో ఈ కొత్తగా ఏమి ఇక్కడ ఏమి చేంజెస్ ఏమి లేదు, ఈ మధ్య కాలంలో చేంజెస్ వచ్చింది ఏమి లేదు. సో ఎక్సెప్ట్ ఏంటంటే కొన్ని ప్లేసెస్ లో ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్ లో ఎస్పీఎఫ్ ఇప్పుడు సెక్యూరిటీ తీసుకున్నారు. మా స్టేషన్ కూడా, తర్వాత ఈ గాజియా గురించి కూడా
ఎలా చర్యలు తీసుకోవాలో ఎక్కడ చెప్పవలసింది.